జెడ్పీటీసీగా ఉన్న రామ్మోహన్ నాయుడు మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తాడు? మీకు ఎందుకు విభేదాలు చేస్తున్నాడు ఆయన? మాది మాకు వ్యతిరేకమే లేదండి. మామూలుగా పార్టీలకు మీటింగులకు అన్నిటికీ ఆయన హాజరవుతారు, మేము అవుతాం. ఎవరి ఆశయాలు వాళ్ళకు ఉంటే, ఇప్పుడు పార్టీలో నేను పెరగాల నేను పెరగాలనే ఆలోచన ఉంటుందేమో కానీ, ఆధిపత్యంగా ఉంటుందేమో కానీ, అట్ట పోరు కూడా మా మధ్య ఏం లేదు. మేము కలిసే చేస్తున్నారు. హనుమంతరాయ చౌదరి ఉన్నప్పటికీ ఆయన కూడా టికెట్ కోసం ప్రయత్నించడము, టికెట్ కోసం వెంపట్లాడము, గ్రూప్ రాజకీయాలు చేయడం చేస్తున్నారు అంటున్నారు, ఎందుకలా? చూడండి, ప్రతి ఒక్కరికి ఏదో పదవి కావాలని ఆలోచన చేస్తున్నారు. మరి ఆయన్నే జెడ్పీటీసీగా సెలెక్ట్ చేసాం కదండి. మరి మేము ఆయనే మళ్ళీ ప్రయత్నం చేసినది లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందే ఇంకా టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకముందే కూడా ఆయన నేను జెడ్పీటీసీ అవుతానని చెప్పి మరి మొత్తం నియోజకవర్గంలో జెడ్పీటీసీకి సెలెక్ట్ చేశారు కదండి. మీ ఆరోపణ ఏదైతే, మేము ఆయన ముందే జెడ్పీటీసీకి ఎన్నుకున్నారు కదా, జెడ్పీటీసీగా క్యాండిడేట్గా ఆయన్ని నిర్ణయించినారు కదా. మరి అది ఎలా జరుగుతుంది? అది మీరు చెప్పే వాస్తవం ఆయన వెన్నుపాటు పడవడానికి ప్రయత్నిస్తే, ఆయన ఇక్కడ స్థానికంగా మీరు నిర్ణయించండి, మీరు అంతా కూర్చుని నిర్ణయించినట్టు ఆయనే నిర్ణయించేశారు. మరి ఆయనకు ఇదే పార్టీలోనే మరికొంతమంది మంత్రి గారి బలం కావచ్చు, ఇతర బలం కావచ్చు, ఆ బలం ఉండడం కారణంగా మీరు కూడా ఒప్పుకున్నారని ఎందుకు అనుకోకూడదు? ఆయనకి అలా అని ఎందుకు అనుకుంటారు? అలా అని ఎందుకు అనుకుంటారు? అక్కడ ప్రజల్లో మామూలుగా అందరూ కావాలని అంటే, మామూలుగా మేము అందరూ సమిష్టి నిర్ణయాలు తీసుకుంటాం. ఇక్కడ కూడా మంత్రి గారు చెప్తేనే ఇస్తారు, మంత్రి గారు చెప్తే మంత్రి గారు కానీ చెప్పొచ్చు, మంత్రి గారు కానీ. మామూలుగా ఇక్కడ తెలుగుదేశం కళ్యాణ నియోజకవర్గంలో, ఎక్కడ మిగతా రాష్ట్రమంతా గురించి కాదు, కళ్యాణ నియోజకవర్గం గురించి మాట్లాడితే సమిష్టి నిర్ణయాలు తీసుకుంటాం. అందరూ కలిసి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరూ ఆయన ఉందా, అందరూ కలిసి ఆయన పెడదామంటే అందరూ ఆయనే అంతే. ఇక్కడ కానీ మెజార్టీ సభ్యుల యొక్క సమిష్టి నిర్ణయంతోనే ఏదైనా నిర్ణయం జరుగుతుంది. ముందే చెప్పానండి మీకు, ఇంతకుముందు సమన్వయ కమిటీ మీటింగ్ ఒకటి జరుగుతుంది, దాంట్లో తీసుకునేదే నిర్ణయం అవుతుంది. ఏదన్నా కూడా దాంట్లో తీసుకుని వాళ్ళ మెజార్టీ సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకుని దాని ప్రకారమే చేస్తుంటాం. ప్రతి నెల 18వ తేదీ జరుగుతుంది, అక్కడ తీసుకున్న నిర్ణయం అవుతుంది. కానీ వేరే రకంగా అయితే కాదు. మంత్రి గారు సపోర్ట్ చేశారంటే వారి యొక్క మామూలుగా ఎలా ఉంటుంది అంటే, సునీత గారు హస్బెండ్ రవి గారు ఆయన్ని పార్టీలోకి తీసుకున్నారండి. పట్టా రవి గారు మా అందరికీను ఆ రోజు ఆయన పార్టీలోకి ఆయన చేర్చుకున్నాడు. అంతవరకు రామ్మోహన్ కాంగ్రెస్లో ఉండేటాడు. 97లో ఆయన పార్టీలోకి చేర్చుకున్నారు ఆయన. ఆ చేర్చుకున్న యొక్క అభిమానంతో ఆయన ఎక్కువగా ఇంకోటి ఏమంటే, వాళ్ళకి బంధుత్వాలు ఉన్నాయండి, దగ్గరలో ఉన్నారు. అలా అని ఎందుకు అనుకోవట్లేదు? మంత్రి గారు ప్రోద్బలం, మామూలుగా మంత్రి గారు మా నియోజకవర్గంలో ఎక్కడ ఇన్వాల్వ్ కారు. ఎవరు కూడా వేరే ఒక మా సమిష్టి నిర్ణయాలు ఇక్కడ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళవే జరుగుతుంది. కానీ వేరే ఎవరో తీసుకుని ఇక్కడ ఎవరు రుద్దట్లేదు, ఎవరి మీద రుద్దట్లేదు ప్రతి ఒక్క అధికారిని. రఘువీరారెడ్డి 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు, ఈ రోజుకి కూడా రింగ్ రోడ్ అంటే రఘువీరారెడ్డి పేరు గుర్తొస్తుంది, రైల్వే ట్రాక్ అంటే రఘువీరారెడ్డి పేరే గుర్తొస్తుంది. అలా మీరు చెప్పుకోవడానికి అంటే, మీ తండ్రి గారు కానీ మీరు కానీ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు, ఇక్కడ మీ తండ్రి గారు ఉన్న హనుమంతరాయ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అయితే మీ అనంతరము హనుమంతరాయ చౌదరి ఇది చేశాడు మా కోసము అని చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధి పని ఏముందంటారు? రోడ్ల అభివృద్ధి, ఇది టౌన్లో వెడల్పు చేసే కార్యక్రమం, మురుక్కాలు చేసే కార్యక్రమం, అన్ని గ్రామ అన్ని మండల హెడ్ క్వార్టర్స్ కూడా డబుల్ రోడ్ చేయడము, ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నాం. ఏం దాంట్లో ఏంటి? దీనికంటే ముఖ్యంగా 450 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు చేశారండి. ఇంకా పైగా 500 కోట్లు ఇచ్చి ఇది కూడా రోడ్డు, ఇది ఇప్పుడు ఉండే నీళ్ళు అయితే రాదు, ఏది రాదు నీకు, అది కూడా చెప్తున్నాను. ఇప్పుడుండే నీళ్ళు కాకుండా అదనంగా నీళ్ళు రావాలనే ఉద్దేశంతో అక్కడ మావల్యాల్లో ఉండేటు 16 మూటలు ఉంటే 4 మూటలు ఎత్తే ఈ కాలువ తెగిపోతూ ఉంది. అక్కడ అదనంగా 500 కోట్లు పెట్టి రోడ్డు కాలువ వెడల్పు చే కార్యక్రమం, అదంతా మా హయాంలో జరిగినట్టే కదా. అది ఆయన హయాంలో జరిగితే ఇది కూడా మా హయాంలో జరిగినట్టే కదా. ఇప్పుడు శ్రీరామరెడ్డి నీళ్ళు ఎక్కడ థాయిలాండ్కి ఆడ పోవడం లేదు. ఎలా ఆయన చేసినటువంటి అక్కడ సరైనటువంటి పైపు లేకుండా ఆడ 3 మోటార్లు ఉంటే 2 మోటార్లు ఎవడు ఆడాలా? 1 మోటార్ ఇప్పటికి ఆడుతూ ఉంది, అది ఇంకా చెడిపోకుండా ఉంది. కారణం ఏమంటే అక్కడ ఆయన చేసినటువంటి అవినీతి వల్ల ఆ మెట్టి ఎక్కే దానికి సరైనటువంటి కారణం లేదు. ఇప్పుడు దానిపైన కమిటీ వేశాం, తప్పకుండా దాని మీద చర్య తీసుకోమన్నాం. మళ్ళీ రిపేర్కి 40-50 కోట్లు అదనంగా కావాలని కూడా మనం అడిగినాం, అది కూడా కమిటీ వేశారు. అది కూడా అన్ని గ్రామాలకు నీళ్ళు రావాలంటే మనకు మామూలుగా రావాల్సిన డైలీ రావాలా? అట్లా అది 2 రోజులకు 1 రోజు కూడా రావడం లేదు. అది ఇక్కడ ఉన్నటువంటివి. ఆ థాయిలాండ్కి అయితే 4-5 రోజులకు 1 రోజులకు అయినటువంటి 450 కోట్లతో అన్ని చెరువులకి నీళ్ళు ఇస్తామండి. అన్ని చెరువులకి నీళ్ళిచ్చే కార్యక్రమం, ఏ గ్రామంలో కూడా సీసీ రోడ్ అనేది మిగలుకోకుండా సీసీ రోడ్ వేస్తున్నాం. 100 కోట్లతో ప్రత్యేకంగా కళ్యాణ నియోజకవర్గంలో అర్బన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. కమ్మదూరు మండలానికి
100 కోట్లు ఎక్కడన్నా రాష్ట్రంలో 5 మండలాలు సెలెక్ట్ చేశారు, దాంట్లో కళ్యాణ దుర్గమల్ల మన నియోజకవర్గంలో ఉంటుందండి. అర్బన్ స్కీమ్లో 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, ఎక్కడ ఏ గ్రామంలో 1 మీటర్ సీసీ రోడ్డు లేని గ్రామం అంటూ, మీటర్ సీసీ రోడ్డు పెండింగ్ ఉంది అనే గ్రామం వండుకోకుండా ఈ 5 సంవత్సరాల్లో చేసేస్తాం. ఎక్కడ గ్రామంలో మామూలుగా ఉండి వ్యవస్థ బాగుండాలంటే ఉన్న దానిని సద్వినియోగపరచుకుంటే చాలండి, చాలా వరకు వ్యవస్థ అంతా బాగుపడిపోతుంది. అయినా కూడా దాన్ని సద్వినియోగపరచడంతో పాటు ఉన్న వ్యవస్థని క్లీన్గా నడపడానికి చంద్రబాబు నాయుడు గారు క్లీన్ డిజిటలైజేషన్ చెప్తున్నారు. అలాంటి అంటే ఏమి అవినీతికి తావు లేకుండా చేయడంలో భాగంగా దానికి సపోర్ట్గా ఉంటాం. 450 కోట్లతో అన్ని చెరువులకు నీళ్ళు వస్తే ఇంకా ప్రజలు కూడా ఏమి ఆశించరండి కళ్యాణ్ గారు, అది శాశ్వతంగా గుర్తుండిపోతుంది మేము చేశామని చెప్పడానికి. ఆయన సగం చేశాడు రింగ్ రోడ్డు, మిగతా సగం ఆయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునే వ్యక్తి ఎప్పుడు చూసినా, అలాంటి ఆయన మిగతా సగం చేయలేకపోయినాడు. అమిత సహాయం కూడా మేము ప్రయత్నం చేయాలండి. 9500 గ్యాస్ కనెక్షన్ ఇచ్చాడు, మేము ఎవరికి ఇవ్వడు గ్యాస్ ఎవరికి అవసరం లేదని ఎవరికైనా ఇస్తాం, మీకు ఎవరిని ప్రత్యర్థి తినిపించుకోరండి, మేము ఇచ్చేస్తాం మీకు అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తాను, అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం గ్యాస్. గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు అంటూ లేదండి కళ్యాణ్ నియోజకవర్గంలో. అత్యధికంగా గ్యాస్ ఇచ్చాం, అత్యధికంగా పండ్ల మొక్కలు పెంచిస్తున్నాం, అత్యధికంగా కార్డులు ఇస్తున్నాం, అన్ని అంటే ప్రతి ఒక్కటి సాచురేషన్ పాయింట్ తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నాం. రఘువీరెడ్డి సగమే చేశాడు రింగ్ రోడ్డు, కానీ అది ఏమని ఆయన అన్యాయాల కోసం చేశాడు. మిగతా సగం మాత్రం ఇప్పుడు ఫినిష్ చేస్తున్నాం. 2 రోడ్లు నేషనల్ హైవేలు చేసాం, 2 రోడ్లు అనంతపూర్ టు కళ్యాణ్ దుర్గ్, కళ్యాణ్ దుర్గ్ టు పావుగడ, 2 రోడ్లు నేషనల్ హైవేలు అయిపోయినాయి. ఆయన నేను ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునే వ్యక్తి ఆ రోజు ఏ రోజు దీని గురించి ఆలోచించలేదు. కళ్యాణ్ దుర్గ నీళ్ళ గురించి ఆయన రిక్వెస్ట్ పెడితే ఏమని ఇచ్చారు ముఖ్యమంత్రి ఆ రోజు ఆయనకి, ఇది ఈ ప్రాజెక్టు చల్లదు, రిజెక్టెడ్ దిస్ ప్రపోజల్ ఇస్ రిజెక్టెడ్ అని ఇచ్చారు ఆ పేపర్ కదా ఉంది. అది కూడా ఈ రఘువీరెడ్డి ఏ రోజైనా ఈ జిత్తుల వారు ఏ రోజైనా మాట్లాడతారనే ఉద్దేశంతో వాటిని కూడా భద్రంగా చూపించడానికి మీడియాకు కూడా ఇచ్చేసాం. అంటే ఏమి ఈ కళ్యాణ దుర్గం చెరువులు నీళ్ళు ఇవ్వడానికి కుదరదు, ఇది హైలీ ఎలివేటెడ్, కానీ చంద్రబాబు నాయుడు గారు సంకల్పం ఏమి పూర్తి కరువు కాటకాలు, ప్రతిసారి ఇన్పుట్ సబ్సిడీలు, ఇవే కదా అక్కడ జరుగుతున్నది. రైతు స్వతంత్రంగా బతకడం కోసం నీళ్ళు ఇస్తే పోతుంది కదా అనే ఉద్దేశంతో అది వైబులా కాదా అని వైబిలిటీ చూడట్లేదండి. ఖచ్చితంగా శాంక్షన్ చేయాలా, చెరువులన్నిటికీ నీళ్ళు ఇవ్వాలా, చెరువుల నుంచి బాగుపడాలి, రైతులు బాగుపడాలి. రైతు బాగుపడితే దేశం బాగుపడుతుందని తపనతో చేస్తున్నాం, కానీ శాశ్వతంగా గుర్తించిండిపోయే పని హనుమంతరాయ చౌదరి ఎమ్మెల్యేగా ఏం చేశాడంటే కాలువలు చేశాడని చెప్పుకోవాలని అదే మా తపన, మా తాపత్రయం. అండర్గ్రౌండ్ డ్రైనేజీలో వెళ్తున్నారా, మామూలు కాలువలు నిర్మిస్తున్నారా మీరు? ఇప్పుడు ప్రజెంట్ అయితే కాలువలు నిర్మిస్తున్నాము, కానీ ఆ ప్రపోజల్ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రపోజల్ కూడా 80 కోట్లు ఢిల్లీకి పంపించాము. దానికి కూడా ఏదో అతి త్వరలో అనుమతులు రాబోతున్నాయని అధికారికంగా అనధికారికంగా తెలిసింది. అది వచ్చినా కూడా అది వస్తుంది. వాటర్ ప్రాజెక్ట్ సపరేట్గా కళ్యాణ్ మున్సిపాలిటీకి సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలనే ఉద్దేశంతో వాటర్ ప్రాజెక్ట్ ఒకటి నిర్మిస్తున్నాం. ఈ 2 వస్తే ఇంకా కళ్యాణ్ దుర్గానికి మున్సిపాలిటీకి అదనంగా చేయాల్సింది ఏమీ ఉండదు. అలాగే గ్రామాలకు నీళ్ళు వస్తే అంతకు మించిన అభివృద్ధి కూడా ప్రజలేమి కోరుకోవట్లేదండి. నేను ఎమ్మెల్యే ఉన్న మన్వంతరాయ్ చౌదరిని, మీరు హైడ్రీమ్ మీడియా చూస్తున్నారు,